సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనిగూడెంలో సీపీఎం బలపరిచిన ప్రజల పార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్ గెలిపించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నాలుగు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని చూస్తే అందరూ తనిఖీలే. వాళ్ళు కార్పొరేట్ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తప్ప ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు కాదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడని ఆలోచించండి. ఇలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండోసారి మరి అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు, భూమి ఇస్తానని చెప్పి భూమి ఇవ్వలేదు, పేదవాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి గిట్టుబాటు ధర ఇవ్వకుండా బోనస్ ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ ఈ సమస్యలు ఎవరన్నా అడిగితే, మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అసెంబ్లీలో ఎవరు ప్రశ్నించొద్దట, బయట ఎవరు ఉద్యమాలు నడపొద్దు, నే నా రాజ్యంలో ఎవరి మాట్లాడొద్దు, నేను చెప్పింది వినాలి అనేటువంటి పద్ధతుల్లోనే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోగా వాళ్ళ సమ్మెను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసి ఆర్టీసీ సంస్థను మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం ప్రైవేటు వాళ్లకు 60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర 4 రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని చూస్తే అందరూ తనిఖీలే. వాళ్ళు కార్పొరేట్ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తప్ప ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు కాదు. ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడని ఆలోచించండి. ఇలా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండోసారి మరి అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి ఒక ఇల్లు ఇవ్వలేదు, భూమి ఇస్తానని చెప్పి భూమి ఇవ్వలేదు, పేదవాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి గిట్టుబాటు ధర ఇవ్వకుండా బోనస్ ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ ఈ సమస్యలు ఎవరన్నా అడిగితే, మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అసెంబ్లీలో ఎవరు ప్రశ్నించొద్దట, బయట ఎవరు ఉద్యమాలు నడపొద్దు, నే నా రాజ్యంలో ఎవరి మాట్లాడొద్దు, నేను చెప్పింది వినాలి అనేటువంటి పద్ధతుల్లోనే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవహరించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోగా వాళ్ళ సమ్మెను మొత్తం కూడా విచ్ఛిన్నం చేసి ఆర్టీసీ సంస్థను మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం ప్రైవేటు వాళ్లకు 60,000 కోట్ల రూపాయలు ఆస్తి చేసే వాళ్ళలో ఒక్కరికి కూడా నా అంత చదువు లేదు. నా అంత చదువుకున్నాడు కూడా లేడు. ఇప్పుడు ఇలా అందరూ దొంగ సర్టిఫికెట్ పెట్టి దొంగ సర్టిఫికెట్తో చదువుకున్నామని అని చెప్తున్నారు. ఒక్కడు కూడా డిగ్రీ కూడా సరిగ్గా పాస్ కానివాడు దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని వచ్చి ఇవ్వాలి. నేను ఒక డాక్టరేట్ తీసుకున్నాను. డాక్టరేట్ తీసుకొని ఎన్నో పరిశోధనలు చేయడం జరిగింది. ప్రజల గురించి తెలిసిన వాళ్ళు, బీసీల గురించి పరిశోధన చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన కూడా ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. అంతేకాదు మన యొక్క సహకార సహకార రజిత గౌడ గుజరాజు యాదవ్ అందరి మీద కూడా పరిశోధన చేసి వారి యొక్క కష్ట సుఖాలను కూడా నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. మరి అట్లాంటప్పుడు మీ కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళని గెలిపిస్తారా? లేకపోతే డబ్బుల కట్టలతో వచ్చి ఇవాళ గెలిచి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కంటికి కనపడకోకుండా పోయేటోని గెలిపిస్తారా? కానీ ఆలోచన చేయండి. అమ్మలారా అక్కలారా, మీ ఓటు వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులకు మద్యానికి అమ్ముకోకోకుండా ఓడగుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున కూడా ఇవాళ ఓడగుర్తును గెలిపియాలని చెప్పి కోరుకుంటూ, ఓడ గుర్తుకే, ఓడ గుర్తుకే, ఓడ గుర్తుకే.